పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పాలి పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయమైతే బాటపడింది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ రేట్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్న పత్రాలు మాత్రమే కాకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లుగా వ్యక్తం చేస్తున్నారు ఏ ఏ పరీక్ష పేపర్ లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది ఈ పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా దర్యాప్తులో బయటపడింది దీంతో అసిస్టెంట్ ఇంటెలిజెంట్ పరీక్షను టిఎస్పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు అజయ్ టిఎస్పీఎస్సి పేపర్ లీక్ వ్యవహారం అయితే తెలంగాణలో ఒక దుమారం అయితే రేపుతున్నట్లుగానే మనకి కనిపిస్తుంది టోటల్ గా అయితే ఎన్ని పేపర్లు లీకేజ్ అయ్యింది అని అంటారు దీని మీద చాలా అనుమానాలు అయితే వ్యక్తమైతున్న సిచువేషన్ కనిపిస్తోంది పేపర్ లీకేజ్ ఇష్యూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒక విధంగా దుమారం రేపుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పాలి ఏదైతే అందులోనే టీఎస్పీఎస్సి కమిషన్ లో పనిచేసే ఏదైతే ప్రవీణ్ అనే వ్యక్తి ఏదైతే రేణుకతో పరిచయం ఏర్పడింది రేణుకతో పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త అంటే సాన్నిహిత్యం పెరిగింది వాళ్ళ చాటింగ్ అనుకోవచ్చు లేకపోతే ఇతర ఇతర వ్యవహారాలన్నీ కూడా సాన్నిహిత్యం పెరిగిన కారణంగా కేవలం రేణుక చెప్పింది అనే ఒక కారణంతో ఏఈ పేపర్ సంబంధించి దాన్ని ప్రవీణ్ లీక్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఎందుకంటే నిన్న కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొంతవరకు బ్రీఫ్ చేశారు ప్రైమరీగా ఏం ఎస్టాబ్లిష్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో అనేది కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు అయితే రేణుక చెప్పిన కారణంగానే పేపర్ లీకేజ్ ఏకి సంబంధించిన పేపర్ లీకేజ్ ప్రవీణ్ చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు ఇప్పటికే అటు ప్రవీణ్ రేణుకాకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫోరెన్సిక్ పంపించడం జరిగింది అయితే బేసిక్ గా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ ప్రవీణ్ సంబంధించిన ఇష్యూలో ఏదైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి చాలా మంది ఎందుకంటే ప్రవీణ్ గతంలో ఈ టిఎస్పీఎస్సీ సెక్షన్ విభాగంలో పనిచేసేవాడు అయితే చాలా మంది దరఖాస్తు చేసుకునేవారు సో ఆ దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్ నెంబర్లు తీసుకోవడము ఒకవేళ దరఖాస్తు చేసుకోవడంలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లేకపోతే ఆ ప్రక్రియలో కొంచెము ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కూడా సార్ట్అవుట్ చేస్తా అంటూ వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోవడము దాని తర్వాత సన్నిహిత్యం పెరగడము చాట్ చేయడము దాని తర్వాత చాలా వరకు వివాహేతర సంబంధాలు కూడా ప్రవీణ్ పెట్టుకున్నట్లు పోలీసులు కొంతవరకు అనుమానిస్తున్నారు సో ఆ కోణంలో కూడా ప్రస్తుతము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఎంతమంది ఆ మహిళలతో ప్రవీణ్కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఎందుకంటే ప్రైమరీ ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో చాలా వరకు ఈ దరఖాస్తు చేసుకున్న వారు ఎస్పీఎస్ కి సంబంధించి ఎవరైతే మహిళలు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ లో ఎక్కువగా ప్రవీణ్ కాంటాక్ట్స్ లో కూడా ఉన్నట్లు పోలీసులు ప్రైమరీగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఏఈ పేపర్ లీకేజ్ తో పాటు ఇటీవల కాలంలో ప్రవీణ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా ఎగ్జామ్ రాశాడు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన నేపథ్యంలో అతనికి వన్ నాట్ త్రీ మార్క్స్ వచ్చాయి సో ఇప్పుడు చాలా అనుమానాలు అవుతున్నాయి ఎందుకంటే ప్రవీణ్ అక్కడే పనిచేస్తాడు ఏదైతే ఏదైతే కమిషన్లో లో పనిచేస్తాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా రాశాడు ఎందుకంటే ఏఈ పేపర్ లీక్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించిన పేపర్ కూడా లీక్ అయిందా అనే అనుమానాలు ప్రస్తుతం గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే మొన్న ప్రిలిమ్స్ రాశారు ఇప్పుడు మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా లేవనెత్తుతున్న అనుమానం సో ప్రస్తుతానికి టిఎస్పిఎస్ వద్ద ఒక హైటెన్ వాతావరణం క్రియేట్ అయింది పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు బీజే వ్యయంతో పాటు ఇతరేతర సంఘాలన్నీ కూడా టిఎస్పిఎస్ ముట్టడించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి ఈ కేసు సంబంధించి ఇంకా పోలీసుల నుండి మనకు ఆధార్ రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ మహిళల టార్గెట్ కానీ వ్యవహారం అంతా జరిగినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు ప్రైమరీగా ప్రవీణ్ మొబైల్ ఫోన్లో మనం చెప్పుకుంటున్నట్లు ఎవరైతే టీఎస్పీఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటారో ఆ సంబంధించిన మహిళల ఫోన్ నెంబర్లే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఎట్ ది సేమ్ టైం ఎవరెవరితో చార్జ్ చేశాడు ఎందుకంటే ఇప్పుడు కేవలం రేణుక చెప్పిన తర్వాత ఏ పరీక్ష పేపర్ లీక్ చేశాడు కానీ గతంలో ఇలాంటి యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడ్డాడు ఎందుకంటే ఇదంటే బయటపడింది కానీ బయటపడకుండా ఇంకెన్ని జరిగాయి టీఎస్పీఎస్సిలో అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి సో ప్రస్తుతానికి ప్రవీణ్ మొబైల్ ఫోన్ అనేది ఇన్వెస్టిగేషన్కి చాలా కీలకంగా మారింది ఇప్పటికే ఫోరెన్సిక్ పంపించారు కాబట్టి ప్రవీణ్ సంబంధించి ఎవరెవరితో చాట్ చేశాడు ఎవరెవరితో మాట్లాడాడు చాలా ఫ్రీక్వెంట్ గా ఏం చేశాడు ఎందుకంటే ఈ ఏఈ పరీక్ష లీకేజ్ సంబంధించిన వ్యవహారంలో కూడా పేపర్ లీకేజ్ లీక్ చేసిన తర్వాత వాటన్నిటిని మొత్తం ప్రవీణ్ కాల్చి వేసినట్లు కూడా కొంతవరకు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు మనకు ఆర్ధరికాడ్ తెలుస్తుంది సో ముఖ్యంగా ప్రవీణ్ ఇలాంటి యాక్టివిటీస్ కి గతంలో ఏమైనా పాల్పడ్డా అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించిన ప్రిలిమ్స్ కూడా ప్రవీణ్ అపియర్ అయ్యాడు అందులో వన్ త్రీ మార్క్స్ సంపాదించాడు అయితే ఆ పేపర్ కూడా లీక్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ప్రస్తుతానికి పోలీసులు అయితే దీని మీద వర్క్ వచ్చే అవకాశం ఉంది అజయ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి మొబైల్ ఫోన్స్ అయితే పంపించారు సో దాదాపు అది ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది సో ఈ కేసు కొంచెం కాన్ఫిడెన్షియల్ గా మారింది కొంతవరకు ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది కాబట్టి వీలైనంత వరకు ముందుగా ప్రవీణ్ మొబైల్ ఫోన్స్ సంబంధించి అందులో ఏమేమి కి పాల్పడ్డాడు ఎవరెవరితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరితో రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు అనేది ముఖ్యంగా ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది సో యాజ్ ఫున్ ఆస్ పాసిబుల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ని రెడీ చేసే యోచనలోనే పోలీసులు ఉన్నారు ఎందుకంటే కేసు కొంచెం సెన్సిటివ్ గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా టీఎస్పీఎస్ఈ వద్ద కొంతవరకు హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు సో ప్రాథమికంగా మాత్రం కేవలం రేణుకతో ఉన్న పరిచయం సాన్నిహిత్యము రేణుక చెప్పిన కారణంగానే ప్రవీణ్ ఏఈ పరీక్ష పేపర్ లీక్ చేసినట్లు మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ఇప్పుడు మాత్రం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి కూడా కొంతవరకు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ అపేర్ అయి ప్రస్తుతం మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ ఆ పేపర్ కూడా లీక్ ఉంటాడు అనే అభ్యయోగాల తెరపైకి వస్తున్నాయి కాబట్టి పోలీసులు ప్రస్తుతం దానిపైన కూడా వర్క్ అవుట్ చేస్తూ దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ ఈ కేసు సంబంధించి ప్రస్తుతం నిల్కొంది జానికి ఎస్ సార్ అజయ్ రేణుక కూడా ఈ పేపర్ ని పదమూడున్నర లక్షల కమ్యూనిటీగా కూడా పోలీసులు తేల్చడం జరిగింది ఎస్ ముందుగా రేణుక చెప్పింది కాబట్టి ఈ పేపర్ని ప్రవీణ్ లీక్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పేపర్ సంబంధించి ఏదైతే సిస్టంలో లో ఉంటుందో ఆ సిస్టమ్ ఆపరేటర్తో మాట్లాడడము ఆ పేపర్ని ముందుగా ప్రవీణ్ తీసుకోవడం దాని తర్వాత రేణుకకు పంపించడం అయితే దీని తర్వాత సీన్ మొత్తం కూడా మారిపోయింది సో అసలు ఈ వ్యవహారం కూడా దీంతోనే తెరపైకి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే రేణుక చేతికి పేపర్ వచ్చిన తర్వాత రేణుక కూడా డబ్బులకు ఆశపడింది ఇతరులకి ఈ పేపర్ని అమ్మితే తనకు కూడా డబ్బులు వస్తాయని ఆశపడింది సో తను కూడా ఒక డీల్ కుదుర్చుకోవడం జరిగింది తను ఒక డీల్ కుదుర్చుకున్న తర్వాత డబ్బులు తీసుకొని వచ్చి ప్రవీణ్ జరిగింది దాని తర్వాత పేపర్లను మొత్తం కూడా కాల్చివేయడం జరిగింది సో అక్కడికి ఇది అంతా కూడా క్లోజ్ అయిపోతుందని భావించారు కానీ ఖచ్చితంగా ఈ క్రైమ్ అఫెన్స్ అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేవలం రేణుక చెప్పింది కాబట్టి ప్రవీణ్ చేశాడు కానీ రేణుక దాన్ని ఇతరులకి కూడా అమ్మడము అక్కడ కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడము ఈ మొత్తం కూడా ఒక బిగ్ ఇష్యూగానే దీన్ని పరిగణించాలి ఎందుకంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి చాలా రోజులుగా అభ్యర్థులందరూ కూడా పరీక్ష కోసం వెయిట్ చేయడం ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఇలా ఇష్యూస్ తెరపైకి రావడంతో ప్రస్తుతం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా ఏఈ పేపర్ లీకేజ్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో ప్రాథమికంగా పోలీసులు మాత్రము ఎవరెవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఇక పోలీసులు ఒకటే భావిస్తున్నారు ఏఈ పేపర్ లీకేజ్ సంబంధించి ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి కస్టడీ కోరితే ఖచ్చితంగా వీళ్ళ నుండి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ ఏ పేపర్లు లీక్ చేశారు అంటే ముఖ్యంగా ప్రవీణ్ కస్టడీ తీసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే టిఎస్పీఎస్సిలో ఇంకా ఏం జరుగుతుంది ముఖ్యంగా ప్రవీణ్ ఇంకా ఏ పేపర్స్ ఈ విధంగా లీక్ చేశాడు గతంలో ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అసలు ప్రవీణ్ పాత్ర పూర్తి స్థాయిలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకా ఏం చేశాడు అనేది కూడా ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు అయితే భావిస్తున్నారు సో కస్టడీలోకి తీసుకుంటే ఇంకా ఎంటర్ ఇష్యూకి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకొన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా ఈ గ్రూప్ వన్ సంబంధించిన ప్రస్తుతం గ్రూప్ వన్ కూడా ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ముట్టడించే ప్రయత్నం కూడా కొద్దిసేపటి క్రితం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం పోలీసులు ప్రవీణ్ కూడా గ్రూప్ వన్ అపియర్ అయ్యాడు అందులో వన్ నాట్ త్రీ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆ పేపర్ లీకేజ్ సంబంధించి కూడా కొంతవరకు అనుమానాలు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది